ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు అందరూ కూడా నా చుట్టూ చేరిపోయారు. సో నేను ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం 101 బ్లాక్ లో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్ అనేది వీళ్ళకి రావటం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అలాగే మరి ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఇంకా ఏమైనా మౌలిక సదుపాయాలు కావాలా తదితర అంశాలని వీరి మాటల్లోనే మనం తెలుసుకుందాం. అవ్వ నమస్తే. అవ్వ నమస్తే. అవ్వ అవ్వ నీ పేరేం పేరవ్వా? లక్ష్మి దాసర్ లక్ష్మి. ఏం చేస్తున్నావు? పని చేస్తున్నావా? విడి చేస్తున్నా. విడి చేస్తున్నా ఈ వయసులో కూడా చేస్తా. ఎన్ని చేస్తున్నావు రోజుకి? అదడి చేస్తా. అబ్బో 1000 చేస్తావు. సరే అవ్వా, ఇప్పుడు చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ వచ్చింది కదా. సంతోషం ఉండదు నాకు ఇప్పుడు. 40 ఏళ్ళు కిరాయకున్నాము. నా భర్త చచ్చిపోతే వాగడ్డ కేసుకొని ఉన్నా నేను. 15 రోజులు ఉన్న వాగడ్డకు నా మమరాలు నా కొడుకోడలు బిడ్డలు ఇంతకు రానియలేరు. ఇంట్లోకి రాని 4 రోజులు నిలవసి కూడా అక్కడనే వాగడ్డకి పెట్టుకున్నాం. దోమలు ఈగలు కప్పలు పాములు అన్నట్టుగా వాగడ్డకు ఉండి మేము 10 రోజులు ఉన్నాం అక్కడ. కిరేకు నిలవసి కూడా కిరేకి రానియలేదు, ఇంట్లోకి రానియలేదు. 4 ఏళ్ళు కిరేకుంటే మోరీ ఆడుకున్న బాగానే, బాత్రూమ్ ఆడుకున్న బాగానే, చుట్టాలు బిడ్డలు రావద్దు, అల్లుళ్ళు రావద్దు, అక్కళ్ళు రావద్దు. అత్త ఎప్పుడు పోతారు? నీళ్లు వస్తున్నాయి, ఎప్పుడు పోతారు? అంత గబ్బు వాసన వస్తుంది. ఇట్లా కూడా మస్తు ఇబ్బంది అయింది మేడం మాకు. మస్తు ఇబ్బంది పడ్డాము. 4 ఏళ్ళకి రేకుండా చేసిన చేసి చేసిన రెక్క గురిపులు లేవకుండా అయిపోయినాయి. అన్ని వాకిలు నూకుడు కానీ ఏది కానీ ఇంట్లో కాళ్ళకు అలా సేవ చేస్తే మనకి ఇంటకి రేకుంచుకుంటారు. ఎన్ని పనులు చేసినా కానీ మాకు ఏమి సగం ఇవ్వలేదు మేడం. నెలకు 4 రూపాయలు కిరే కట్టుకుంటున్నాం మేము. ఒక కరెంట్ బిల్లు 500, నెలకు 500 కిరే కట్టినాం. కరెంట్ బిల్లు, డిసి బిల్లు కట్టుకుని వెళ్ళే చేసిన నా ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు నాకు. ఇప్పుడు నాకు కూడా 3 లక్షలు అప్పు ఉన్నది ఇప్పటికైనా. నా కొడుకు కూడా మస్తు కష్టపడుతుంటు, నా బిడ్డలు కష్టపడ్డారు. ఇప్పుడు నాకు కూడా కష్టపడే జీవితం అయిపోయింది అది. ఇప్పుడు నాకు పింఛన్ కూడా రాదు మేడం. పింఛన్ రాదు, లెక్కతో చేసుకొని బతున్నా. ఇప్పుడు ఏదో దైవాన నాకు అన్నడో తమ్ముడో తండ్రి లెక్క ఇల్లు ఇచ్చిండు, నాకు అదే సంతోషం ఉంది. తినే ఉపాసం అన్నా కానీ సంతోషం ఉన్నది. ఒకసారి అన్నగారు అత్తే నేను అబ్బాయి తీసుకుంటే సాయో ఏదో నా దోషింది పెట్టుకొని సంబరపడతా నాన్న లెక్క. నా తొడుగుట్టు అన్నడే ఇప్పుడు నాకు ఇల్లు ఇచ్చింది నాన్న. నాకు అన్నకంటే ఎక్క నాకు. మనం 1 లక్షలు పెట్టిన ఇల్లు కట్ట మనం కట్టలేము. 1 లక్షలు బాగా తెంపు తెంపలేదు, తెంపవుతున్నాం. పొట్ట పట్టగా అవుతుంది చేసిన పని. బాకీలు చదువుతలేవు, మిత్రులు పెరిగిపోతున్నాయి. మా ఇల్లేం కడతాం, జాగం కొంటాం. ఏది వచ్చింది ధన్యవాదాలు. మాకు అంత సంతోషం మేడం. అమ్మా మీరు చెప్పండి మీ పేరు. నా పేరు వేముల జమున. ఇక నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఆడికి సంతోషం. ఒక్కసారి కేటీఆర్ రావాలి ఇక్కడికి, బట్ డబుల్ బెడ్రూమ్ కాడికి అంతే కోరుకుంటాను. అమ్మా మీరు చెప్పండి మీ పేరేంటి? నా పేరు అల్లెప్ జ్యోతి. నాకు మీ ఇన్ని రోజులు నేను మండపల్లి ఊళ్ళో కిరాయి ఉన్నా, ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది. కేసీఆర్ కైనా కేటీఆర్ గారికైనా కానీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎన్ని రోజులు నేను కిరాయి ఉండి ఎన్ని అవస్థలు పడ్డా, ఎన్ని అనుభవాలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఇప్పుడు అలాంటిది ఆయన ఇల్లు ఇచ్చిండు. జీవితాంతం నేను నా భర్త నా పిల్లలు మా ఆయనకే రుణపడి ఉంటాం. ఎందుకననంటే జీవితంలో కష్టపడి కట్టుకోలేని అన్ని స్థితులలో నాకు ఇల్లు ఇచ్చిండు. నాకు ఒక తండ్రి లేక కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సిరిసిలకు ముద్దు బిడ్డ. అందువల్ల మనకు డబుల్ బెడ్రూమ్లకు రావాలని చాలా కోరుకుంటున్నాను. ఆయన ఒకసారి వస్తే ఇక్కడికి మేమందరం ఏంటిదన్నది ఆయనకు నిరూపించాలని ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము. రావాలి కానీ చాలా సంతోషం మాకు ఇల్లు ఇచ్చినందుకు. అయినా ఇప్పటికి కూడా మేము ఓటు కూడా ఆయనకే ఇస్తాం. ఎవరు వచ్చినా ఎన్ని చెప్పినా మేము ఏదినాం, ఆయనకే ఓటేస్తాం. ఎందుకనంటే ఇల్లు ఇచ్చిండు కాబట్టి మేము ఓటేస్తాం. ఇప్పుడే కాదు, మళ్ళీ ముందు భవిష్యత్తులో ఆయన నిలబడ్డా కూడా మేము ఆయనకే ఓటేస్తాం. మాకు చాలా సంతోషం ఇల్లు ఇచ్చినందుకు. ఒకసారి కేటీఆర్ మాత్రం మాకు కేసీఆర్ నగర్లోకి రావాలని చాలా కోరుకుంటున్నాం. ఎక్కడున్నా కానీ కేటీఆర్ గారు మీరు రావాలనని, ఆయనకు ఈ వీడియో చూడాలని నేను ఆనందాన్ని గురి చేస్తున్నా. అమ్మా మీరు చెప్పండి అమ్మా, మీకెలా అనిపిస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే? ఇప్పుడు రాష్ట్రంలో మైనారిటీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అనేవి తీసుకొచ్చారు కదా, మీరు గతంలో అంటే ఈ డబుల్ బెడ్రూమ్ రాకముందు ఎన్ని అవస్థలు పడ్డారు? బాగా మేరా నా మొహమ్మద్ సల్మా బేగం హై. కేసీఆర్ గారు కా బహుత్ బహుత్ శుక్రియా. కైకు బోలతో హమార్కు రోడ్ కు చలే గయా థా ఘర్, అబ్ ఘర్ దియే డబుల్ బెడ్రూమ్ దియే. హమార్ కిరాయ కు గావ్ మే మండపల్లి మే ఫిర్ రతే కిరాయ కు నహీ మిలా. కరీంనగర్ కు జాకే థోడే దిన్ థే హమ్ లో, హమార్ సే కిరాయా భీ నహీ నిక్లా. కేసీఆర్ గారు కా బహుత్ బహుత్ శుక్రియా హై. ఉన్సే ఉన్కు జో ఓట్ డాల్తీ హమే, మై హమారే ఘర్ వాలే సబ్ హమారే బచ్చే సబ్ ఉన్కు జో ఓట్ డాల్తీ. శుక్రియా బహుత్. అమ్మా మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మరి డబుల్ బెడ్రూమ్ రావడం? చాలా సంతోషం అనిపిస్తుంది. నా పేరు అమల. మా ఆయన రాజు సాయంత్రం నడుపుతాడు, నేను బిడిలు చేస్తాం. కట్టుకునే స్తోమత లేనందుకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరికి ధన్యవాదాలు. మాకు ఇల్లు కల్పించినందుకు ఇంత పని కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. మాకు పిల్లలకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది బస్కు, అదొకటి కొంచెం కల్పించాలి. అమ్మా ఒక తెలంగాణ ఆడబిడ్డగా, సిరిసిల్ల ఆడబిడ్డగా
చెప్పాలి అంటే కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి ఏం చెప్తారు మీరు? చాలా చాలా సంతోషం మాకు ఇల్లు ఇచ్చినందుకు. వాళ్ళు ఇంకా ముందు ముందు కూడా అన్ని పనులు చేస్తారని సంతోషం కొద్దీ ఓట్లు అయినా వాళ్ళకే ఇస్తామని అనుకుంటున్నాం. అంతే, వాళ్ళే రావాలని కోరుకుంటున్నాం. అందరం గెలిపించుకుంటాం, మేము అందరం తిరిగి మీకోసం కష్టపడైనా మేము గెలిపించుకుంటాం. ఇంత ముందు ఏ ప్రభుత్వం కూడా ఇన్నేళ్ల ముందుకెళ్ళి నా ఫ్యూచర్ నుంచికెళ్ళైనా ఏ ప్రభుత్వం చేయలేని పనులు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ ప్రభుత్వం చాలా పనులు చేసింది. నేను చూసినంత వరకు అయినా ఇక్కడ డ్రైవింగ్ స్కూలు, మోడల్ స్కూలు, డబుల్ బెడ్రూమ్స్, ఎన్నో 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 అనాథ వృద్ధాశ్రమం ఇవన్నీ చేస్తారు. ఇంకా కూడా వాళ్ళు గెలవాలి, గెలిచి కూడా ఇంకా చాలా పనులు చేయాలి ప్రజలకు అందుబాటులో వాళ్ళు మాకు ఉండాలని మేము ఎప్పటికీ కోరుకుంటాం. వాళ్ళని వాళ్ళు మమ్మల్ని అందుబాటులో మమ్మల్ని కూడా చూడాలని అనుకుంటున్నాం.